Hello guys, నా పేరు మనోహర్ మీరు చూస్తున్నారు దుర్గా బ్లాగ్స్. ఇంకా మన ఈరోజు ఇవాళ టాపిక్ కి రాబోయే ముందు కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి మన ఛానల్ సంబంధించి వాటి గురించి ఇప్పుడు మాట్లాడతా. ఫస్ట్ కంప్లైంట్ వచ్చి ఇన్ఫిక్స్ హాట్ 9 మొబైల్ ని మనకి ఎప్పుడు గివ్ ఇస్తారు రిజల్ట్స్. ఓకే, ఆ రిజల్ట్స్ సంబంధించిన రిజల్ట్స్ నీకు ఎప్పుడు అంటే నాకు ఎప్పుడైతే 1000K కామెంట్స్ వస్తాయి అంటే 1000 మంది కామెంట్ చేస్తారు ఆ ఫోన్ కోసం, అప్పుడు నేను దాని గివ్ అవై రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తాను. కేవలం ఇప్పటికి 20 మెంబర్స్ మాత్రమే దీనికి సంబంధించిన కామెంట్ అయితే చేస్తారు. సో ఆ 20 మెంబర్స్ కోసం దీని గివ్ అవైకి అయితే ఇవ్వలేదు నేను. సో మీకు 1K కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా దాన్ని రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా పిక్ అయితే చేస్తాను. బస్ ఇంకా మనకి ఇంకో గుడ్ న్యూస్ గానే ఉంది. గుడ్ న్యూస్ ఏమంటే మన ఛానల్ 100 సబ్స్క్రైబర్ లిస్ట్ అయితే చేయొచ్చు. సో మనం లైవ్ పెట్టాకి మన పర్మిషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు లైవ్ అయితే త్వరలోనే మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను లైవ్ డేట్ కానీ త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను. సో మీరు లైవ్లో కానీ పార్టిసిపేట్ చేయండి. ఇంకా మనం ఈరోజు ఇవాళ డేట్ టాపిక్ వస్తే బ్యాటరీస్, అంటే బ్యాటరీస్లో ఫ్లాష్ ఫోన్స్. చాలా మందికి వచ్చే డౌట్ ఏమంటే నేను 40,000 పెట్టానే నాకు, ఫర్ ఎగ్జాంపుల్ 47,000 నేను పెట్టినాను యాపిల్ 7 కొన్నాను స్టాండ్, దాంట్లో నాకు వచ్చిన బ్యాటరీ బ్యాక్అప్ 1200. నేను 15,000 పెట్టిన సామ్సంగ్ గెలాక్సీ M21 తెచ్చిన 6000 mAh బ్యాటరీ బ్యాక్అప్ లభిస్తుంది అంటారు. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. బ్యాటరీ బ్యాక్అప్ ఇట్లా ఎందుకు ఇస్తున్నారు, అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్ డిస్ప్లేస్ ఎందుకు చాలా సన్నగా ఉంటాయి, 3mm హెడ్ ఫోన్ జాక్ ఎందుకు ఇస్తుంది, దీని గురించి మనం కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఇంకా లేట్ ఎందుకు లేట్ చెప్పుకునే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు మనోహర్, నేను చూస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, ఇంకా మనం టాపిక్ లోకి వచ్చినట్లయితే ఆల్రెడీ మీకు తెలిసిందే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో బ్యాటరీ ఎందుకు తక్కువ ఇస్తారు, నార్మల్ ఫోన్స్ లో బ్యాటరీ లైఫ్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది, దీని గురించి మనం కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడదాం అనుకున్నాం. అలాగే మాట్లాడదాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఐఫోన్ సెవెన్ మనకి 200 mAh వస్తుంది, 14,500 సంథింగ్ అలవాటు ఆఫ్లైన్ లో 15 బడ్జెట్ సామ్సంగ్ గెలాక్సీ M21, ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ బ్యాక్ లభిస్తుంది. నేను ఇంత ప్రైస్ పెట్టినా ఇందులో తక్కువ ప్రైస్ పెట్టా ఎందుకు ఇలా, దీని గురించి మనం కంప్లీట్ గా తెలుసుకున్నాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లే ఐఫోన్స్ లో మనకి హైయెస్ట్ బ్యాటరీ బ్యాక్అప్ 3500 సంథింగ్ ఉంది, ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. ఐఫోన్ 11 ప్రో కానీ మనకి 3200 సంథింగ్ అంత ఎక్కువగా లేదు. సో మనం తెలుసుకోవచ్చు ఐఫోన్స్ లో బ్యాటరీ ఎందుకు తక్కువ ఇస్తారని తెలుసుకున్నట్లయితే, యాక్చువల్ గా ఐఫోన్స్ మనకి మనం వాడే ఫోన్స్ లాగా హ్యాండ్రైడ్ మీద అయితే కనుక వాటికంటూ ఒక సపరేట్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది ఐఓఎస్ అని. సో ఐఓఎస్ మనకి బ్యాటరీ చాలా తక్కువ అయితే కన్స్యూమ్ చేస్తుంది, అలాగే వాటిలో వాడే ప్రాసెసర్ వచ్చి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి బ్యాటరీ చాలా తక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ ఎక్కువ లాంగ్ లైఫ్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సామ్సంగ్ గెలాక్సీ J6 Plus తీసుకున్నాం, ఇందులో మనకి 3300 mAh బ్యాటరీ బ్యాక్అప్ ఇస్తుంది. అలాగే ఐఫోన్ 7 తీసుకున్నాం, ఇందులో మనకి 1200 mAh బ్యాటరీ బ్యాక్అప్ లభిస్తుంది. ఈ రెండు ఫోన్ కంపైన్ చేస్తే మనకి బ్యాటరీ దగ్గర ఎక్కువ అయితే తేడా ఉంటుంది, జస్ట్ 10 to 20 మినిట్స్ తేడా ఉంటుంది. అది నేను ఒప్పుకుంటా ఐఫోన్ కన్నా సామ్సంగ్ J6 Plus ఎక్కువ లైఫ్ వస్తుంది, అది మనకి 13,500. అండ్ కానీ మనకి బ్యాటరీ రాలేదు ఒకప్పుడు కంప్లైంట్ అది, కానీ ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్నట్లయితే మనకి ఆ కంప్లైంట్స్ కానీ లేవు. ఒకప్పుడు ఆ సామ్సంగ్ గెలాక్సీ S9 Plus చాలా కంప్లైంట్స్ వచ్చినాయి బ్యాటరీ పరంగా, కేవలం 5 అవర్స్ నుంచి ఎక్కువ స్క్రీన్ ఆన్ టైం ఉండడం లేదని. కానీ ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S10 తీసుకుంటే మనకి దగ్గర స్క్రీన్ ఆన్ టైం 7 అవర్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఒకప్పుడు ఆ ప్రాబ్లం ఉంది కాదన్నా, కానీ ఇప్పుడు మీరు బ్యాటరీ లైఫ్ ని ఈజీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. 3000 mAh బ్యాటరీ బ్యాక్అప్ ఉన్న 5000 mAh బ్యాటరీ బ్యాక్అప్ ఉన్న ఫోన్ కంపెనీ అయితే ఖచ్చితంగా 3000 mAh బ్యాటరీ బ్యాక్అప్ ఉన్న ఫ్లాగ్షిప్ ఫోన్ టాప్ లిస్ట్ అయితే చూస్తున్న బ్యాటరీ డ్రైవ్ విషయంలో. ఆ ప్రాసెసర్ మనకి అలా బ్యాటరీ కన్స్యూమ్ చేస్తారు, ఓకేనా, ఆ బ్యాటరీస్ అలా కన్స్యూమ్ చేయడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ గురించి మాట్లాడితే డిస్ప్లే, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో డిస్ప్లే ఎందుకు సన్నగా, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో వచ్చిన డిస్ప్లే క్వాలిటీ మనకి వేరే ఫోన్స్ లో అయితే, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం చూసుకున్నట్లయితే
డిస్ప్లే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ మొత్తంలో కంపెనీ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేని అయితే యూజ్ చేస్తారు, శాంసంగ్ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే. వాళ్ళు అంటే బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే అన్న వ్యూయింగ్ యాంగిల్ మనకి అదే డిస్ప్లే లభిస్తుంది. మీరు డిస్ప్లే చూడొచ్చు, అది శాంసంగ్ గ్యాలక్సీ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే అయితే. దాంట్లో వచ్చిన మనకి బ్యాటరీ లైఫ్, సారీ డిస్ప్లే క్వాలిటీ మనకి ఎలాంటి డిస్ప్లేలు అయితే ఆ డిస్ప్లేని అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఐఫోన్స్ తప్ప ఐఫోన్స్ ఎల్జీ డిస్ప్లేస్ అయితే వద్ద, శాంసంగ్ డిస్ప్లేస్ ఇంకా అడ్వాన్స్ అయితే కాలేదు. ఇంకా మన సెకండ్ పాయింట్ మాట్లాడితే అదే డిస్ప్లేనే సైజ్ పెంచేయచ్చు అంటారు, కానీ అక్కడ ఇంకో పాయింట్ అయితే ఉంది. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే దాంట్లో మనకి 25% బ్యాటరీ అయితే ఆక్యుపై చేస్తుంది ప్లస్, అంటే ఇంటర్నల్గా నేను మాట్లాడుతున్నా ఇంటర్నల్గా. ఇంకా మళ్ళీ వచ్చి ప్రాసెసర్, మదర్ బోర్డ్, ర్యామ్, రోమ్ ఇవన్నీ చదివి చాలా తక్కువ ప్లేస్ని అయితే ఆక్యుపై చేస్తాయి, కానీ కెమెరాస్ చాలా ఎక్కువ అయితే ఆక్యుపై చేస్తే మనకి యాక్చువల్గా తెలుగు మామూలు కెమెరాస్తో పోస్తే మా ఫ్లాగ్షిప్ ఫోన్స్తో వచ్చే కెమెరాస్ దగ్గర దగ్గర 64 MP పిక్సెల్ ఉన్న కెమెరా సైజ్ దగ్గర దగ్గర ఉంటే 12 MP అయినా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి కెమెరా కానీ ఎంత ఎక్కువ మొత్తంలో ఆక్యుపై చేస్తారు. ఇంకా సెకండ్ వచ్చి వాటర్ రెసిస్టెంట్ యాడ్ చేస్తారు. వాటర్ రెసిస్టెంట్ మనకి ఇంటర్నల్గా ఒక ఎయిర్ స్పేస్ అయితే ఉండాల్సి ఉంటుంది, ఆ ఎయిర్ స్పేస్ కోసం కానీ వీళ్ళు కొంచెం గ్యాప్ని అయితే వదిలేసి ఉంటుంది. సో దానికోసం ఇంకా మళ్ళీ వచ్చి 3 mm హెడ్ ఫోన్ జాక్ తీస్తారు. ఇది కానీ వాళ్ళు డిజైన్ పర్పస్ కోసం అయితే పీకేస్తారు. మన ప్లాస్టిక్ ఫోన్స్ గుర్తు తెచ్చుకోవాల్సిన నెంబర్ వన్ బిల్డ్ క్వాలిటీ, మళ్ళీ ఇన్ హ్యాండ్ ఫీల్. మనం చూసినట్లయితే చాలా వరకు చెప్పేస్తే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ మనకి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కేవలం గ్లాస్ అయితే కవర్ అయింటుంది, చుట్టూ అల్యూమినియంతో అయితే కవర్ అయింటుంది. వేరే ఫోన్స్ కావచ్చు అంత అల్యూమినియం ఉంది ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది, లేదా అంతా ప్లాస్టిక్ బాడీ ఫ్రంట్ గ్లాస్ ఇలా అయితే వస్తాయి. కానీ వీళ్ళు ఇలా చేసడం వల్ల మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో బ్యాటరీ లైఫ్ తక్కువ చేసుకుంటుంది. ఎక్కువ ఇస్తే మనకి మేలే. ఇప్పుడు వస్తున్నానుకోవచ్చు శాంసంగ్ గెలాక్సీ S20 Ultra తీసుకున్నంత మనకి 5200 mAh బ్యాటరీ బ్యాకప్ ఇది ఇంప్లో అయింది. కాదండి దగ్గర 9 hours అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది, అదే 7 to 9 hours. మామూలు 6000 mAh తీసుకున్నా మనకి 6000 మినిమం స్క్రీన్ ఆన్ టైం వస్తుంది, కానీ 9 hours వస్తుంది 5000 కన్నా. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో బ్యాటరీ ఇంత తక్కువగా కన్స్యూమ్ అవుతున్నదో. దీనికోసం వాళ్ళు చేసే కేవలం ఒక్కొక్కటి వాళ్ళ ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, సో వాళ్ళు బ్యాటరీ చాలా తక్కువ కన్స్యూమ్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడ్ చేస్తారు. ఇది దీనివల్ల ఫ్లాగ్షిప్ ఫోన్స్లో బ్యాటరీ అయితే తక్కువ వస్తుంది. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకున్న అర్థమైంది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు అర్థమైందా లేదా ఒకవేళ డౌట్స్ వచ్చే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మైండ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇంకో విషయం ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయిన 1000 మెంబర్స్ ఇన్ఫీస్ ఆన్లైన్ కోసం ఎప్పుడైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఇదైతే ఈ రోజు. ఇంకొకటి వచ్చి నా దగ్గర iPhone 7 అయితే ఉంది. మీకు ఈ iPhone 7 కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను మీకు కాంటాక్ట్ అయితే మీ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసి నేను మీకు కాంటాక్ట్ అయితే చెప్తున్నాను. నేను iPhone 7 ఇది 1 year పీస్, మీకు క్వాలిటీ సూపర్తో ఉంది. మీకు ఈ ఫోన్ కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీ మొబైల్ నెంబర్ కానీ నాకు కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఐ మీట్ యూ నెక్స్ట్ డే హియర్.